హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దీపిక ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో సులువైన పద్ధతిని మీ ముందుకు తీసుకొచ్చానండి. ఇది కొత్తిమీర పచ్చడి పట్టడానికి చాలా బెస్ట్ సీజన్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ సీజన్లో మీరు గమనించే ఉంటారు, మార్కెట్లో మనకి చాలా తక్కువ ప్రైస్కి ఫ్రెష్గా ఉండే కొత్తిమీర అయితే లభిస్తూ ఉంటుంది. ఈ సీజన్ అయితే మనకి బెస్ట్ అండి. 1 ఇయర్కి సరిపడా అంతా కూడా మనం పట్టి పెట్టుకోవచ్చు. ముందుగా 6 కట్టలతో కొత్తిమీర అయితే నేను చూపిస్తున్నాను. వాటర్లో దీన్ని బాగా కడిగేసి, వాటర్ కొంచెం కూడా లేకుండా మొత్తం తడంతా పోయేంత వరకు ఆరబెట్టుకోవాలండి. ఇక్కడే మనకి టైం అనేది కన్స్యూమ్ అవుతుంది. దాని తర్వాత ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. దీనికి 4 వెల్లుల్లు అయితే పడుతుందండి. వీటన్నిటిని కూడా పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి. 1 బౌల్ చింతపండు, 1 బౌల్ వెల్లుల్లి, 25 నుండి 30 ఎండుమిర్చి మీ రుచికి తగ్గట్టుగా తీసుకుంటే సరిపోతుంది. ముందుగా చింతపండుని కొద్దిగా వేడినీళ్ళు వేసి 10 నిమిషాలు అయితే నానబెట్టుకోవాలండి. ఈ నానిన తర్వాత ఈ చింతపండుని 1 pan లో వేసేసి 5 మినిట్స్ అయితే ఉడికించాలండి. ఈ ఉడికిన తర్వాత అంటే మొత్తం కూడా మనకి గుజ్జులాగా మారిపోతుంది. దాని తర్వాత దీంట్లో మనకి తగినంత బెల్లం వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 స్పూన్ల బెల్లం అయితే వేస్తున్నాను. దాని తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తున్న క్వాంటిటీస్కి 1 స్పూన్ మెంతులు అయితే మనకి పడతాయండి. వీటిని కొంచెం దూరంగా వేయించుకోవాలి. దీంతోపాటు 2 స్పూన్ల ఆవాలు అయితే మనకి సరిపోతాయండి. ఇది వీటిని కొంచెం దూరంగా వేయించుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. దాని తర్వాత కొద్దిగా ఆయిల్ తీసుకొని ఎండుమిర్చిని కూడా దూరంగా వేయించుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనము రెడీ చేసుకున్న ఎల్లిపాయలన్నీ వేసేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో. దీంట్లోనే మనము డ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. దాని తర్వాత మనం గ్రైండింగ్ స్టార్ట్ చేసుకోవాలండి. ముందుగా మనం అన్నీ ఫ్రై చేసుకున్నవన్నీ వేసేసుకొని దాంట్లోనే చివరిగా ఎల్లిపాయ కొత్తిమీర కూడా వేసుకొని రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇక్కడ 2 స్పూన్స్ సాల్ట్ అయితే నేను యాడ్ చేశాను. దీన్ని బాగా మిక్సీ పట్టేసుకుని తాలింపు వేసుకోవడమే. ఇక్కడ ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువ పడుతుందండి మనకి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ఇంగువ వీటితో తాలింపు వేసుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పచ్చళ్ళలోకి మిక్స్ చేసుకోవడమే. ఇలా రెడీ అయిన పచ్చడిని అయితే మనం ఏదైనా గాజు సీసాలో వేసుకొని మనం స్టోర్ చేసుకోవడమే అండి. ఇది 6 మంత్స్ టు 1 ఇయర్ వరకు స్టోర్ అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో క్వాంటిటీస్ అన్నీ నేను మెన్షన్ చేస్తానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.